నిజాలను నిర్భయంగా రాసే ఛానళ్లు పత్రికలపై నిషేధం విధించడం దారుణమని వికోట ప్రెస్ క్లబ్ నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రెండు ఛానళ్లపై విధించిన అనధికార నిషేధాన్ని తక్షణం ఎత్తివేయాలంటూ కలంవీరులు చిత్తూరు జిల్లా వికోట మండల పరిధిలో కదం తొక్కారు. స్థానిక అటవీ చెక్పోస్ట్ కూడలికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, వీకేపీ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలమనేరు కోపం జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వ తీరును ఎండగడుతూ ధర్నా చేపట్టారు. నిజాలను నిర్భయంగా వెలికి తీసే సత్తా కేవలం మీడియాకే ఉందని, అలాంటి మీడియా తమకు అనుకూలంగా లేదంటూ ప్రభుత్వం వాటి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం దారుణమని మండల టీడీపీ అధ్యక్షులు రంగనాథ్ పేర్కొన్నారు. ఎందుకంటే ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో మన జరిగిన గ్రామ సచివాలయాల పరీక్షల్లో మన రాజ్యసభ సభ్యుడు ఈరోజు ప్రెస్లో ఇచ్చాడు నిన్న సాక్షి పేపర్లో. ఏమైందంటే 90% కూడా మొత్తం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల్లో ఈరోజు గ్రామ సచివాలయంగా పెట్టడం జరిగింది అనేది కూడా ఈరోజు విజయసాయిరెడ్డి గారు సాక్షి పేపర్లో చెప్పాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మేము పరిపాలన స్వచ్ఛందంగా చేస్తున్నాము, అవినీతికి తావులేదని చెప్తున్న ముఖ్యమంత్రి ఈరోజు అట్లనుకుంటే సాక్షి పేపర్ని, సాక్షి టీవీని కూడా ఈరోజు రెండు కూడా ఈరోజు గవర్నమెంట్కి అగానిచ్చే రాజ్యాన్ని నిలిపేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. వెంటనే ఈరోజు ఈ రెండు మీడియాను అరచేతిలో ఎవరూ ఆపలేరని, అలా ఆపాలని ప్రయత్నిస్తే మాడి మసైపోతారంటూ వీసీకి పట్టి నాయకులు శ్రీనివాసులు అన్నారు. ప్రజాస్వామ్యంలో భావస్వేచ్ఛ హక్కును కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమని తక్షణం నిషేధాన్ని ఎత్తివేసి TV5 ABN ప్రసారాలను పునర్ధరించాలని బీజేపీ మండల అధ్యక్షులు గోపీనాథ్ అభిప్రాయపడ్డారు. అనంతరం ప్రభుత్వ తీరును ఎండగడుతూ జర్నలిస్టు సంఘాలు నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. ABN TV5 ప్రసారాలను పునరుద్ధరించాలంటూ డిమాండ్ చేస్తూ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ మురళీధర్ కు వినతి పత్రం సమర్పించారు. TV5 న్యూస్ ఛానల్ని కానీ నిషేధించడం అనేది, వాళ్ళ యొక్క ప్రసారాన్ని నిలిపేయడం అనేది క్షేమమైన చర్యగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున భావిస్తూ దాన్ని పునరుద్ధరించాలని చెప్పి కోరుకుంటున్నాం. కానీ ఈ భారతదేశంలో పత్రికా స్వేచ్ఛకు కానీ, వ్యక్తిగత స్వేచ్ఛకు కానీ మాట్లాడే హక్కు కానీ మొత్తం ఈరోజు టీవీ ఛానళ్ళు ఉంటే ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఈరోజు ప్రత్యేకంగా 2 TV ఛానళ్ళ పైన ప్రసారాలు వెంటనే నిలిపివేయాలని ఒక కక్షపూరితమైనటువంటి ఉద్దేశంతో, ప్రతీకార నిర్దేశంతో ఈరోజు దూనుకున్నటువంటి ఒక మార్గంగా ఈరోజు ఈ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి గత 90 రోజుల పరిపాలనలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలనా విధానం అయితే ఏముంది, ఈరోజు ప్రజలకి స్పష్టంగా అర్థమైంది. ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నతమైనటువంటి విలువలు కాపాడే విధంగా టీవీ ఛానళ్ళు ప్రసారం చేస్తుంటే ఈరోజు ప్రత్యేకంగా TV5 పైన, ABN ఛానళ్ళ పైన ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష పెట్టిందనే ఉద్దేశాన్ని మనం ఈరోజు స్పష్టంగా తెలుస్తా ఉంది.